సంతోషమైన వార్త విన్నామండి. మీ ఛానల్ మొత్తానికి అందరికి మీకు పాదాభివందనాలు చేస్తున్నామండి. మేము మీరు చేసిన శాఖం అంతా ఇంత కాదు. మమ్మల్ని గురించి మొదలుపెట్టిన రోజు నుంచి ఇవాళ ఆఖరి రోజు మట్టికి మా ఎన్నో మటే ఉండి మీరు ఎన్నో పోలీసులు దెబ్బలు తిని మాతో పాటు మీరు కూడా దెబ్బలు తిని ఎన్నో కేసులు పెట్టుకుని మాతో పాటు చేశారు. మీ అందరికి పాదాభివందనాలు చెప్తున్నానండి. మీ ఛానల్ మొత్తానికి కూడా అట్నే. ఈయన మొన్న ఆయన పేరు ఏందో అన్నాడు, ఆయన ఇది సినిమా ఇంటర్వ్యూలు అయ్యింది మొదలుందన్నాడు. ఎవరు ఆయన ఎవరు పెద్దిరెడ్డి రామచంద్ర? నా చదువు లేదండి, నేను 10 ఎకరాల భూమి ఇచ్చా, నాకు అతను ముఖ్యమే లేదు. నేను అంతా కష్టపడి సంపాదించి ఆచి ఇచ్చి తిన్నామో తినలేదో, తిన్నామో తినలేదు 807 రోజుల నుంచి కూడా తిన్నామో తినలేదో మా బాధ భగవంతుడు తెలుసు, మాకు తెలుసండి. మేము ఎంతోమంది ఇట్లా చనిపోయారండి, ఎంతోమంది ఎన్నో బాధలు పడుతున్నారు. ఇవాళ పిల్లలు ఆయాల చంద్రబాబు ప్రభుత్వంలో అమ్ముకుంటే గజానికి 30 ఏళ్ళు వచ్చిన రోజున ఎంతో సంతోషపడ్డాం. ఎంతో అభివృద్ధి అవుతున్నారు. ఆ 1500 గజాలు ఇస్తేనే మాకు సాధనుకొని మేము ఎంతో సంతోషపడ్డాం. ఆ చంద్రబాబు గారు కూడా మీరు అమ్మొద్దు నాయన, మీరు అతిలాసాలో పోయి మీరు అమ్ముకోవద్దు, మీరు ఉంచండి, మేము ఇచ్చిందే మీకు ఎంతో ఘనకారం అయింది, ఆయన కొన్ని కోట్లు అమ్మిద్ది అని చెబితే కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది ఇబ్బందులు ఉండాలి అమ్ముకున్నారు, కొంతమంది ఉంచుకున్నామండి. నేను ఇబ్బందులు పడతా, నేను అమ్మలేదండి, ఆడ అమ్మకుండా ఉంచుకున్నాను నేను. ఇలా నాకు బాగా సంతోషంగా ఉందండి. మీ అందరికి కూడా మాకు పాదాభివందనాలు తండ్రి. ఇది జరగాలి, ఈ 3-4 నెలల్లో జరుగుతున్నారు, జరగాలి, జరిగి తీరాలి. మేము ఇచ్చిన దాన్ని న్యాయం ఉందండి. మేము తీసుకుంది పాలసీని తీసుకొని వాళ్ళకి 70 చెట్లు ఇచ్చాము ఉచితంగా గవర్నమెంట్కి. ఈ 13 జిల్లాలు అందరికీ ప్రజలందరికి కూడా పాదాభివందనాలు. మీ అందరికీ కూడా రావాలి, మాతో పాటు కూడి అందరూ వచ్చి జయపాలన చేయాల్సిందే. మేము పండగ వాతావరణంలో ఉన్నాం, ఇలా మాకు ఎంతో సంతోషంగా ఉందండి. జై అమరావతి, జై అమరావతి, జై జయ అమరావతి. ముంగులుగా TV5 వాళ్ళకి నమస్కారం అండి. మేము ఈ ఉద్యమం మొదలుపెట్టి 807 రోజులండి. వాటికి పాదయాత్రలో ఈయన చేసిన కుట్ర మమ్మల్ని అన్నం వండుకున్న రోడ్డు మీద వండిన దేశాలు కూడా డొల్లిచ్చాడండి. ఆ న్యాయం కూడా మాకు ఫలించింది అనుకుంటున్నాము. కాకపోతే ఏ చేయాలో అది చేశాడండి. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, ఎంత ఈడ్చి పెట్టాడో అది మాకు తెలుసు. ఇంత జనం, కొంతమంది షుగర్లు బీపీలు వచ్చి కొంతమంది ఉన్నారండి, 200 మంది పైగా చనిపోయి ఉన్నారు. మరి వాళ్ళకి ఏ న్యాయం చేస్తాడో, మాకు ఈ ఫ్లాట్లు ఎట్లా డెవలప్ చేసి ఇస్తాడో ఈ అర్థం కాదండి. మరి ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు 6 నెలల లోపల మాకు డెవలప్ చేసి ఇవ్వమన్నారు. అదే తీర్పు ప్రకారం ఇవాళ ఉత్సాహం ఉన్నాగండి, మాకు డెవలప్ ఈ బొత్స సత్యనారాయణ అడవి ప్రాంతం అన్నాడు, శ్మశానం అన్నాడు, పందుల బలి అన్నాడు, ముప్పు గ్యామ్ అన్నాడు, అనేక రకాలుగా అనేక మంది మాట్లాడండి. మమ్మల్ని శ్మశానం చేశాడండి, అంటే వాడు అన్నం కాదు అన్నట్టు చేశాడు. అది మాకు డెవలప్ చేయాలండి. కానీ మేము ఆ శ్మశానంగా మారేది మళ్ళీ మామూలుగా తిరిగి వచ్చిందాకా. మేము ఇట్నే జయ అమరావతి, జయ జయ అమరావతి. ఈ శిబిరంలోనూ ఇక్కడే ఉంటామండి. మాకు డెవలప్ అయ్యిందాక కూడా మేము ఇక్కడే చేసి ఉంటామండి. జయ అమరావతి, జయ జయ అమరావతి. న్యాయస్థానం తీర్పు పట్ల మేము వర్షం వ్యక్తం చేస్తున్నాం అండి. రైతుల తరపున, దళితుల తరపున, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున కూడా మేము వ్యక్తం చేస్తున్నాం, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మీరు డెవలప్ చేయకపోతే దీన్ని కేంద్రమే డెవలప్ చేస్తుందని మేము తెలియపరుస్తున్నాం. మరి మీరు ఇన్ని రోజులుగా మీరు మరి మహిళలు కానీ మరి పెద్దలు కానీ ఏడిపించారు, ఇక మానుకోవాలి. మీరు డెవలప్ దృష్టిలో మీరు ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్గా ముందుకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. విఘ్నాన్ని విరమించుకొని మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని మరి మీరు డెవలప్ చేయాలి. మరి ముఖ్యంగా మరి రోడ్లు కానీ మరి ఇవన్నీ డెవలప్ చేసి మీరు మంచి పేరు తెచ్చుకోవాల్సి మేము కోరుకుంటున్నాం. జై అమరావతి.